అదే ఘంటసాల్ గారు అది డిస్కరేజ్ చేశారేమో అనుకున్నాను నేను కానీ అది డిస్కరేజ్మెంట్ కాదు నాలో ఒక పౌరుషాన్ని లేపింది సరే మన్నాడు రాజేశ్వరరావు గారిని కలిశాను ఇలాగ విజయవాడ నుంచి వచ్చానండి ఇలాగ నేను క్లాసికల్ వీణ ఆర్టిస్ట్ ఇవన్నీ చెప్పాను ఆయన ఒకటే మాట అన్నారు మీరు క్లాసికల్ ఎంత పెద్దవారైనా కూడాను ఇక్కడ మాకు కావాల్సింది సినిమాయే కదండి నేను కంపోజ్ చేసిన ఫిల్మ్ సాంగ్స్ ఏమైనా మీరు వాయిస్తారా అని చెప్పని అడిగారు నాకు ఇది ఎలక్ట్రానిక్ యాంప్లిఫైర్ అవన్నీ ఉండేవి సరే ఆయన చూసి ఆయన చాలా ముచ్చటపడ్డారు ఇది ఎలక్ట్రిక్ వీణా ఇది అప్పట్లో ఏంటంటే అలాంటి ఎలక్ట్రానిక్గా ఎవరు వాయించేవారు కాదు మామూలు వీణ వాయించేవారు సరే నన్ను చూసి చాలా మురిసిపోయారు ఆయనకి నేను మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడుకొరుండిన అదే భాగ్యం నాకు ఆ మాటలు బాగా నచ్చాయి అలాగే రాగం కూడాను బాగా నచ్చింది అది జయ జయవంతి రాగం వాయిస్తే ఇదేమో జయ జయవంతి రాగం నాకు జయ జయవంతి రాగం అంటే చాలా ఇష్టం అప్పట్లో ఇది వాయిస్తే ఆయన ఎంత సంతోషించారంటే జయ జయవంతి రాగం నువ్వు వీణ మీద పలికిస్తావా అని చెప్పి వెంటనే మన్నాడే నాకు దేవస్థానం టీటీడీ వాడది అన్నమాచార్య సాంగ్స్ ఆయన కంపోజ్ చేసినవి మొట్టమొదటి రికార్డింగ్ ఆయన దగ్గర నేను అది వాయించడం జరిగింది అవి దగ్గర దగ్గర ఒక ఆరో ఏడో పాటలు దాంతో నాకు మంచి పేరు వచ్చింది రాజేశ్వరరావు గారి సంగీత దర్శకత్వంలో అమాయకురాల్లో వీణ పాటకి మీరు వీణ బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు దాని గురించి చెప్తారా రాజేశ్వరరావు గారి కంపోజింగ్ అంటే అది సామాన్యమైన కంపోజింగ్ కాదు అందరి మ్యూజిక్ డైరెక్టర్లు ఒకలా కంపోజ్ చేస్తే ఆయనది ఒక విలక్షణమైన కంపోజింగ్ అందరికీ సరళతరంగా సులభతరంగా ఉండే విధంగా ఉంటూ చిన్న చిన్న మెలికలు పెట్టే దర్శకులు ఆయన గప సరి గా స ప ర ప ద స ద బ గ స స రి స ప గ గప ని స రి ఈ గప ని స రి అనేది రాకూడదు అక్కడ గప సరి గా స ప ర ప ద స ద బ గ ఇంతవరకు మోహన్ అనుకుంటాం కానీ గప గప ని స రి ప ప ని రి ప ని రి గా రి స నిరిజని బొబ్బగరిజ అక్కడ హంసధ్వని అయింది ఆ కాస్తాను ఆ తర్వాత మ పద సద సద బొమ్మ అని కూడా అంటారు ఒక చోట రాగంలో ఈ పాట ప్రారంభమై అక్కడి నుంచి హంసధ్వనికి వెళ్ళి హంసధ్వనిలోంచి సారమతికి వస్తుంది మళ్ళీ ఇదంతాను ఎక్కడికో వెళ్ళిపోయింది అని చెప్పి అనే అనుకునే టైంకి మళ్ళీ పాడదినామం మళ్ళీ వచ్చేసరికి మనకి
అంటే మనకు ఒక్కసారి చెమట పట్టించి సలగాలు రప్పిస్తారన్నమాట ఆయన. రాజేశ్వరరావు గారి కంపోజింగ్ ఏదైనా కూడాను అంతే. ఇది కంపోజింగ్ చేస్తున్నప్పుడు మేము అక్కడ కూర్చుని ఏమిటిది ఇక్కడ ఈ నిషాదం ఇలా వేశారు, ఈ మద్యం ఎందుకు వేశారు, ఇది ఇలా వేస్తే సరికాదు కదా, ఇది ఎంతవరకు నచ్చుతుంది, ప్రేక్షకులకు ఎంతవరకు క్యాచ్ చేయగలరు అని చెప్పి మేము వినేవాళ్ళకి మాకు అప్పటికప్పుడు భయం వేసేది. ఆయన పాటల్లో ప్రతి పాట అంతే, ఆయన ప్రతి పాట కూడాను అలా ఏదో చిన్న చిన్న కలగలుపులతోటే అందాలు చిందిస్తుంటారు ఆయన. ఆయనకి ఈ మోహన్ రాగం, సింధు భైరవి ఈ రాగాలంటే కొంచెం మక్కువేమో, ఖమాసు ఎక్కువ, ఆ రాగాల్లో ఆయన చాలా పాటలు చేశారు. అసలు అంత ఒక్కొక్క పాట కూడాను అది మత్సుతునకలమాట అవి అవి. ఇంకా ఆయన్ని ఎవరూ కాపీ కొట్టలేదు. ఇప్పుడు అన్నపూర్ణ పిక్చర్స్ కి రాజేశ్వరరావు గారు ఎన్నో వీణ పాటలు చేశారండి. అంటే దుక్కిపాటి మధుసూదన్ రావు గారు నిర్మాత ఉన్నారు కదా, ఆయన అభిరుచికి ఈయన సంగీతం కూడా తోడైంది. అలా ఆయన దర్శకత్వం వహించిన పాటల్లో, సంగీత దర్శకత్వం వహించిన పాటల్లో కొన్ని ఆణిముత్యాలు ఏర్కొంటే అందులో పాడవేల రాధిక ఇద్దరు మిత్రుల్లో ఒక పాట ఉంది. రాజేశ్వరరావు గారు మోహన్ రాగంలో కంపోజ్ చేసిన పాట అది, పాడవేల రాధిక. అంతవరకు వీణ పాటలు రకరకాలుగా వచ్చాయి కానీ ఈ పాటతోటి అసలు స్థిరపడింది. అసలు అంటే వీణ పాటలు అనేవి చేయొచ్చు అని చెప్పి తర్వాత వచ్చిన దర్శకులకి మార్గదర్శకులు అయ్యారు రాజేశ్వరరావు గారు. ఈ పాడవేల రాధికాలో మటుకు అసలు ఎటువంటి కల్తీ చేయకుండా పూర్తిగా మోహన్ రాగంలోనే ఈ పాట స్వరపరచడం జరిగిందనమాట. అలాగే ఈ పాటలో మరొక ముఖ్యమైన విషయం కూడా ఉంది. సంగీత మర్యాద అనేది ఒకటి ఉంది. అంటే ఎక్కడైనా ఒక చోట సంగీతం జరుగుతూ ఉంటే వినడానికి వచ్చిన వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేయాలి, ఎలా ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి అని చెప్పి అనే విషయం చాలా చక్కగా ఇందులో తెలియజేస్తారు. ఆ పాడవేల రాధిక పాట ప్రారంభంలో పైన ఏం చేస్తున్నారు వాళ్ళు, ఎక్కడున్నారు అంటే పైన ఉన్నారు, పైన కూర్చుని వీణ వాయించుకుంటున్నారు అని చెప్పి చెప్తారు. సరే వెంటనే అక్కినేని నాగేశ్వరరావు గారు పైకి వెళ్ళడం జరుగుతుంది. దూరం నుంచి చూస్తారు కానీ అక్కడ శారద, ఈవి సరోజ గారు ఒకళ్ళు వీణ వాయిస్తూ ఒకళ్ళు పాడుతూ ఉంటారు. అయితే నాగేశ్వరరావు గారు పద్మనాభం మటుకు యువతలే ఉండి పాట అంతా అయిపోయేదాకా ఆగి అయిపోయిన తర్వాత ప్రణయసుధా గీతిగా అని చెప్పి అని పాట పాడుతూనే నాగేశ్వరరావు గారు వెళ్ళి పలకరించడం, ఆ తర్వాత మామూలు మాటకి రావడం అనేది జరుగుతుంది. అంటే పాట మధ్యలో మటుకు డిస్టర్బ్ చేయరు. అది నిజంగా చాలా అవసరమైన విషయం, అసలు అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఇప్పుడు ఇద్దరు మిత్రులు సినిమా గురించి చెప్పుకున్నాం కదా, అలాగే ఆత్మీయుల చిత్రంలో కూడా మధ్యలో వీణలు మ్రోగే ఈ పాట గురించి వాణిశ్రీ గారు వీణ వాయిస్తూ ఉంటారు, చంద్రకళ గారు పాడుతూ ఉంటారు. ఆ పాట అంతా అయ్యే వరకు కూడా నాగేశ్వరరావు గారు, గుమ్మడి గారు అలా వెయిట్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఆ పాట అయ్యాకే ఎంట్రీ ఇస్తారు వాళ్ళది. అలాంటి సంగీత మర్యాదలు దృష్టిలో పెట్టుకుని దుక్కిపాటి మధుసూదన్ రావు గారు చాలా చిత్రాల్లో దాన్ని పిక్చరైజ్ చేశారండి. ఇదొక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
అయితే ఈ పాట గురించి రాజేశ్వరరావు గారు చెప్పిన శృతి ఆ తర్వాత సుశీలమ్మ గారు పాడిన పాట సుశీలమ్మ గారు స్వయంగా చెప్పారు మదిలో వీణలు మోగే పాట గురించి ఆవిడ ఒపీనియన్ దూరదర్శన్ కి అది కూడా ఒకసారి చూద్దామండి రాజేశ్వరరావు గారు అంటే వీణా సాంగ్ అంటే సుశీలమే పాడాలని అట్లాంటి ఒక ఇట్లా బాణి తీసుకొచ్చారు అట్లాంటి ఇప్పుడు వీణా సాంగ్ అంటే ఆ సుశీలని పిలవండి అని అట్లా ఒక అలవాటు అయిపోయింది పాట సరిగ్గా పాడుతున్నామా లేదా అదే నా ఒక ఫస్ట్ నా ఆలోచన ఆలోచన కాదు పాట సరిగ్గా పాడాలి చాలా బాగా రావాలి మధ్యలో వీణలు ఒక పాడినప్పుడు టేకు రాజేశ్వరరావు గారు శృతి ఒకటి శృతి పెడదామంటే లేదండి రెండు పెట్టండి శృతి అని రెండు చాలా ఎక్కువైపోతుంది అన్నారు రాజేశ్వరరావు గారు లేదండి పాడతాను పాట అయిన తర్వాత టేక్ అయిపోయింది టేక్ అయిపోయిన తర్వాత నేను అన్నాను మళ్ళీ వన్ మోర్ టేక్ అన్నాను అంటే రాజేశ్వరరావు గారు అన్నారు కొంచెం ఆయనకి బాధ వేసింది ఏంటి నేను ఓకే అని చెప్పిన తర్వాత ఈ అమ్మాయి మళ్ళీ ఇంకో టేక్ అంటుంది కదా అమ్మాయి గారు అంటారు పాప అమ్మాయి గారు ఓకే అయిపోయింది మళ్ళీ ఎందుకు ఇంకో రెండు అయింది వచ్చాను అందరికీ ఆకలిస్తున్నాయి తినాలి మనం వెళ్ళిపోవాలి బాగా వచ్చింది మళ్ళీ ఎందుకు అలా వస్తుందో రాదు అని కొంచెం సేపు పరిచయం పరిచయం పడ్డారు మధుసూదన్ రావు గారు అని నేను అన్నాను ఒక్క నా కోసం మాస్టర్ గారు ఒక్క పాట ఒక్కటే తీద్దాం పాడుతున్నానంట నాకు తెలియదు నేను రూమ్లో పాడుతున్నాను ఈయన బడబడబడని కళ్ళ నుంచి నీళ్లు కారుతున్నాయి టైంకి ఏంటి ఆయన పాప మధుసూదన్ రావు గారు ఏంటో ఆశ్చర్యం ఏంటి ఈయన ఏడుస్తారంటే ఇంత బాగా పాడేశారు అమ్మాయి గారు అని చెప్పి ఏడుస్తూ వచ్చేసారు ఆ టేక్ అయిపోయిన తర్వాత మీరు పాడతానన్నారు వద్దన్నా నేను పాడిన ఇంతకంటే చాలా బాగుంది